ఎంఆర్పీ అనే మార్కెటింగ్ సంస్థకు 50,000 రూపాయలు ఇచ్చి మోసపోయామని బాధితులు స్థానిక బ్రాంచ్ వద్ద నిరసన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది ఒక చైన్ లింక్ మోసపూరిత సంస్థ అని ఇలా చాలా మంది యువకులు ఇందులోకి దిగి మోసపోతున్నారని తెలిపారు. అంతేకాక ఇందులోకి ఒకరు జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నలుగురిని జాయిన్ చేయాలని ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించి సుమారు 2 సంవత్సరాలు గడిచినా ఇంకా మాకు న్యాయం జరగట్లేదని మీడియాను ఆశ్రయించిన బాధితులు. కంపెనీ సిబ్బందికి అండగా నిలిచిన కొంతమంది నకిలీ విలేకరులు సిబ్బంది వద్ద నుండి భారీగా సొమ్ములు తీసుకున్న పలువురు నకిలీలు. నేను ఎంఆర్బి కంపెనీలో 2019 అక్టోబర్ 6 తారీఖున 50,000 కట్టి జాయిన్ అయ్యాను. అయితే మాకు స్టాక్ ఇస్తారు, ఇక్కడ స్టాక్ అయితే నా చేతికి ఇవ్వలేదు. తర్వాత 1 మంత్ తర్వాత మాకు వర్క్ నచ్చక వచ్చి మేము స్టాక్ అడిగాం. స్టాక్ అడిగితే స్టాక్ లేదు, తర్వాత రండి అని చెప్పి అలా 1 ఇయర్ నుంచి తిప్పారు. మధ్యలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే లాక్డౌన్ అయిపోయాక రండి అనేసి అన్నారు. సరే అని చెప్పి లాక్డౌన్ అయ్యాక వచ్చి అడిగాము. అలా 7 టైమ్స్ కంటిన్యూస్గా తిప్పారు. తిప్పిన తర్వాత రీసెంట్గా మొన్న మండే మా ఫాదర్ ఫోన్ చేసి స్టాక్ ఏదండి అని చెప్పి అడిగారు. అడిగితే మా ఫాదర్తో ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని బూతులు తిట్టి స్టాక్ లేదు ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి అన్నారు. లాస్ట్ ఇయర్ ఒకసారి మేము సత్తవరం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము, మధ్యలో కంప్లైంట్ పెట్టాము. నెక్స్ట్ డే వాళ్ళు రమ్మన్నారు. నెక్స్ట్ డే వెళ్తే మీరు తెలిసే కట్టుకున్నారు కదమ్మా, ఇప్పుడు మేము ఏమీ చేయలేమని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఆఫీస్కి. నరేంద్ర అయితే ఇక్కడ లేడు. నాతో పాటు 11 మంది ఇలాగే కట్టారు. వాళ్ళెవరికి కూడా స్టాక్ అయితే ఇవ్వలేదు సార్. ఒక్కొక్కరు 50,000 కట్టాను సార్.